సంపూర్ణమైన అండర్లైన్ సంపూర్ణమైన జీవితం ఏమిటంటే మనం ఎక్కడి నుంచి అయితే ప్రారంభించామో వెళ్ళిపోయే లోపల మొత్తం పరమాత్మిచ్చిన శక్తులన్నీ జనాల కోసం ఎవడైతే ఖర్చు పెట్టి వెళ్ళిపోయాడో వాడిది జీవితం అంటే, వాడిది జీవితం అంటే వీళ్ళందరి గురించి చెప్పుకునేది అందుకనే. మన బిడ్డలందరినీ అలా తయారు చేయాలి. దురదృష్టవశాత్తు ఇవాళ అసలు మనం ఈ పుస్తకం చదవమని అన్నాను కానీ ఎంతమందికి తెలుగు అర్థమవుతుందో, అది వెనకాల చప్పట్లు కొట్టి ఏళ్ళేసి గొడవ చేసే పవన్ కళ్యాణ్ సైన్యంలో ఎంతమందికి తెలుగు వచ్చో అర్థం కాదు. పాపం వాళ్ళందరికీ అర్థమవుతుందని తెలుసు. ఈ చదవగలిగి ఇవాళ విద్యా విధానం అత్యంత దారుణంగా ఉంది మిత్రులారా. మాతృభాష గాంధీ అంటాడు, అదే నెహ్రూ అంటాడు. మాతృభూమిని, మాతృభాషను, మాతృ సంస్కృతిని, మాతృదేశాన్ని పూజించేవాడే, ప్రేమించేవాడే, తిరిగి ఇచ్చేసేవాడే నిజమైన దేశభక్తుడు అని. ఆ దేశభక్తుల లిస్టులో మన బిడ్డలను కూడా జాయిన్ చేసుకోగలగాలి. నేను ఇన్ జనరల్గా చెప్తుంటాను, సినిమాల్లో హీరోలు ధర్మాన్ని యాక్ట్ చేస్తారంతే, యాక్ట్ చేసేవాడికి ఎంత పవర్ ఉంటే ఆ ధర్మాన్ని ఆచరించడానికి వెండి తెరని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి ఇంకెంత శక్తి ఉండాలి మిత్రులారా. వీటన్నిటికీ ఇన్స్పిరేషన్ ఆయన ఎందుకు పెట్టాడో తెలుసా? ఈ సభ ఒక్కసారి మీ అందరి సమక్షంలో చాలామంది మాట్లాడుతున్నప్పుడు, మళ్ళీ ఇంకొకసారి ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు, తను వెళుతున్న ఒక ప్రతిరోజు ఇంట్లోంచి బయలుదేరడం అనేది యుద్ధమే మిత్రులారా, యుద్ధమే. ఆ యుద్ధం చేయడానికి కావలసినంత గొప్ప టానిక్ ఇలాంటి వేదికల నుంచి దొరుకుతుంది మిత్రులారా. ఆయన ఏం తెలివి తక్కువాడు కాదు, అందుకని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాడు ఆయన. మనుధర్మశాస్త్రం మొదలుపెట్టి వీలైనప్పుడల్లా సనాతన ధర్మంపై విరుచుకుపడే, అసలు ధర్మం అంటే ఏమిటో తెలియదు చాలామందికి. ధర్మం అంటే ధ్రియతే అనేన ఇతి ధర్మ. ధర్మం అంటే సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మను ఆచరిస్తే అందరికీ సుఖం కలుగుతుందో అట్టి పని పేరు, అట్టి మార్గం పేరు ధర్మం అని అర్థం. ప్రపంచంలో చాలా మనం మాట్లాడుకుంటున్నవన్నీ మతాలే. మతం అంటే అర్థం ఏమిటంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే. ధర్మం అంటే సార్వజనీయమైనది. భగవద్గీత మీరు ఏ శ్లోకమైనా తీసుకోండి, అది ప్రపంచంలో ఉన్న మానవులందరినీ ఉద్దేశించి చెప్పినట్టుంటుంది. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తమ్, దీని అర్థం ఏమిటంటే ఊరికే కొట్టకండి, ఏమర్థమైందిరా నీకు కొట్టేవాడు. ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్నే ఆచరిస్తుంది. ఉత్తముడు దేన్ని ప్రమాణంగా అంగీకరిస్తే లోకమంతా అతనినే అనుసరిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రపంచంలో ఎవడు నీ వంక చూసినా ఈ మార్గంలోనే మనం నడవాలరా అనిపించేంత స్ఫూర్తిని ప్రపంచానికి అందించే స్థాయిని, శక్తిని, ఆసక్తిని, ఆ శక్తిని నువ్వు సమకూర్చుకోవాలని చెప్తుంది భగవద్గీత. అందుకనే నారాయణ రెడ్డి గారు అంటారు, మన దేశం ఈజ్ ఈక్వల్ టు ఏమిటి అని అడిగితే, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగ, నా దేశం సంస్కార గంగ. ఇది భగవద్గీత. ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతాయి, సంస్కారం తప్ప అది భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది. అలాంటి సంస్కారిని స్ఫూర్తిగా తీసుకున్న మహాత్ముడే నేతాజీ.